A place where you can run free. Time does not exist. Take a chance when the road before us falls under our feet. హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు థర్స్డే అనమాట, అండ్ ఈరోజు నాకు థర్డ్ వీక్ ఆఫ్ సాయిబాబా దివ్య పూజ. లాస్ట్ వీక్ నేను షూట్ చేయలేదండి వీడియోస్, ఐ మీన్ థర్స్డే అయితే షూట్ చేద్దామని అనుకున్నా కానీ లాస్ట్ వీక్ చేయలేదు. అండ్ సో అంటే పోస్ట్ చేయడానికి లేట్ అయిపోతుంది, మిగిలిన వీడియోస్ ఉంటున్నాయి కదా, సో ఆ వీడియోస్ పోస్ట్ చేసి ఈ పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదన్నమాట, అంటే షూటే చేయలేదు అసలు. సో అందుకని మళ్ళీ థర్డ్ వీక్ షూట్ చేస్తున్నాను. అప్పటి నుంచి మధ్యలో అసలు బ్లాగే షూట్ చేయలేదు నేను, మళ్ళీ వీక్ అయిపోయింది. సో అంటే వీక్కి రెండు బ్లాగ్స్ అయితే పక్కా పెడుతున్నాను, కాకపోతే అది కొంచెం లేట్ అవుతున్నాయి బ్లాగ్స్. అప్పటికప్పుడు అయితే పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే ఓన్లీ వ్లాగ్స్ పెట్టాను కాబట్టి ఇంకా షాపింగ్ హాల్స్ ఉంటాయి, లేకపోతే అవి ఇవి ఏ ఒకటి ఉంటా ఉంటాయి మధ్యలో నాకు. సో దానివల్ల అండ్ అంతే, నేనైతే అన్ని క్యాటగిరీస్ టచ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతీది ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను, డిఐవై పోస్ట్ చేస్తాను, అలా ప్రతీది పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ కొంచెం వాటర్ తాగి స్నానం చేసి వచ్చి వంట చేసేస్తాను ఫస్ట్, ఎందుకంటే మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, నాకు పూజ అయిన తర్వాత వంట చేసుకోవడానికి చాలా చాలా నీరసం వస్తుంది అనమాట. సో ఫస్ట్ వంట చేసేసుకుంటాను స్నానం చేసి వచ్చిన తర్వాత. ఈ డౌట్ ఉందండి, చాలామంది అడుగుతున్నారు సాయిబాబా దివ్య పూజ గురించి. ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేసున్నాను, బట్ ఈరోజు వీడియోలో నేను చెప్తాను మళ్ళీ కొంచెం, అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాకపోయినా కొంచెం మెయిన్గా ఉండే పాయింట్స్ నేను నాకు తెలిసినవి చెప్తాను. నాకేమి పూజల గురించి అంత పర్ఫెక్ట్గా తెలియదు, కాకపోతే సాయిబాబా దివ్య పూజ చేస్తున్నాను, ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా చేయడం. సో కొంచెం అలవాటు ఉంది, అండ్ కొంచెం దాంట్లో రూల్స్ కూడా నాకు తెలుసు అనమాట. సో ఏం ఉండాలి ఏం ఉండకూడదు అనేది కొంచెం తెలుసు, దానివల్ల నేను చెప్తాను మీకు. చాలామంది డౌట్ అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలని. నేను 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాను కాబట్టి ఆ వీడియో ఇప్పుడు మీకు చూడాలన్నా కష్టం కాబట్టి నేను మళ్ళీ రోజు వీడియో చెప్తాను. బట్ కొంచెం ఫ్రీ అయ్యాక నేను మీతో మాట్లాడతాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాం, ఓకేనా, బాయ్. సో ఫస్ట్ అయితే నేను డిష్ వాషర్ నైట్ వేస్తాను కాబట్టి ఇంకా లేవగానే ఇవన్నీ సర్దేసుకుంటాను, సో దట్ నాకు నెక్స్ట్ వర్క్ ఈజీ అయిపోతుంది, అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడు నేను నా కోసం వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే నా కోసం అమ్మా ఆయన కోసం ఇంకా డబల్ కర్రీస్ అవుతున్నాయి కదా, సో దానివల్ల ఇంకా తప్పట్లేదు, కాకపోతే ఇంకా అలవాటు అయిపోతుంది నెమ్మది నెమ్మదిగా. నాకు ఫస్ట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది, ఏంటి నాకొకటి ఆయనకొకటి ఇదంతా ఏంట్రా బాబు అని. మీకు చూడ్డానికి అలాగే అనిపించవచ్చు, కాకపోతే తప్పదు. కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని, లేకపోతే పీసీఓడి తగ్గాలని, ఇలాంటి వాటికి కొంచెం మనం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి, చెయ్యాలి అనేది మనలోనే ఉంటుందన్నమాట. మనం ఎవరో మనల్ని వచ్చి మోటివేట్ చేయలేరు నువ్వు చెయ్యి 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 అని. సో ఈ డైట్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను, నాకు పర్సనల్గా ఒక డీటాక్స్ లాగా అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఫీల్ అవుతున్నాను ఆల్రెడీ ఆ డీటాక్స్ అనేది నా బాడీలో జరుగుతుంది అని, చాలా లైట్గా అనిపిస్తుంది బాడీ నాకు. సో అలా అండ్ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ డైట్లో పొటాటోస్ తినకూడదు, కానీ నేను ఓన్లీ ఒక్క పొటాటోతోనే థర్స్డే ఒక్కరోజే నాకు ఇచ్చిన ఆయిల్ క్వాంటిటీలోనే చేసుకుని తింటున్నాను అనమాట. సో అది నేను అలా చేసుకుంటున్నాను, ఆయిల్ అదంతా ఆలివ్ ఆయిల్ అన్నీ యూజ్ చేసి. అండ్ ఇక్కడ నేను ఆయన కోసం ఈరోజు బిర్యానీ చేస్తున్నాను, అంటే వెజిటేబుల్ బిర్యానీ, మిల్ మేకర్ బిర్యానీ.
సో ఆయనకి ఫేవరెట్ అనమాట వెజిటబుల్స్ అంటే వెజిటేరియన్లో ఇష్టం అంట మిల్ మేకర్ పులావ్ మిల్ మేకర్ బిర్యానీ అంటే నాకు ఎప్పుడో తెలిసింది అండ్ ఇప్పుడు చేస్తున్నాను ఇవన్నీ థర్స్డేస్ ఇదివరకు ఓన్లీ పప్పే చేసేదాన్ని బట్ ఈ మధ్యకాలంలో ప్రతి థర్స్డే ఏదో ఒక రైస్ చేస్తున్నాను పులావ్ కానీ ఏదో పులావ్ చేస్తున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా వెజ్లోనే సో అదే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు మిల్ మేకర్ని ఫస్ట్ అయితే నేను బాయిల్ చేసేసుకున్నాను ఇది మా యోగా టీచర్ నాకు నేర్పించిన బిర్యానీ తను చేశారనమాట మా హస్బెండ్ బాగా ఇష్టంగా తిన్నారు సో అందుకని మళ్ళీ తననే కనుక్కుని ఎలా చేయాలి ఏంటి అని చేశాను చాలా చాలా బాగా వచ్చిందంట చాలా బాగుందని తిన్నారు సో ఫస్ట్ అయితే మిల్ మేకర్ని బాయిల్ చేసేసి తర్వాత కొంచెంసేపు బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ తీసేసి అవి ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత దీంట్లోనే ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నేనంతా ఆయిల్ వేసి కొంచెంసేపు మిల్ మేకర్ ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకున్నాం తర్వాత ఈ వెజిటేబుల్స్ అండి ఈ వెజిటేబుల్స్ మీ ఇష్టం నేనైతే ఇక్కడ ఆనియన్ టొమాటో క్యారెట్ ఇంకా పొటాటో వేశాను అండ్ మిర్చి సో వీటితో పాటు ఇంకా మీరు వేసుకోవచ్చు గ్రీన్ పీస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు బటానీ లాంటివి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా వెజిటబుల్స్ కూడా ఇంకా చాలా వేసుకోవచ్చు మీకు నచ్చినవి వేసుకోవచ్చు సో నేనైతే వేసాను అండ్ కొంచెంసేపు ఇవి బాగా నేనైతే బాగా ఫ్రై చేసేసాను అనమాట కొంచెంసేపు చాలాసేపు తీసుకుని ఫ్రై చేసేసాను యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి కుక్ అయిపోతాయి కాకపోతే ఆయిల్లో కుక్ అయిన తర్వాత అలా కుక్ అయితే టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇవి మ్యాక్సిమం కుక్ అయిపోయాయి అని అనుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోండి ఎందుకంటే మిల్ మేకర్ త్వరగా మెత్తగా అయిపోతుంది మనం ఫ్రై చేసేటప్పుడు అది పేస్ట్ లాగా అయిపోద్ది కాబట్టి అన్నీ కుక్ అయిపోయాయి అని అనుకున్నాక అది వేసుకోండి ఒక 50% కుక్ చేసిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ వేసుకోండి మిల్ మేకర్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ తను చెప్పారు మా యోగా టీచర్ అయితే నాకు అన్నీ చెప్పారనమాట బిర్యానీ సరుకులు అన్నీ కొంచెం డ్రై ఫ్రై చేసుకొని వేయించుకోవాలి వేయించుకుని చేసుకోవాలని బట్ నేను నార్మల్ రెడీమేడ్ ఉంటుంది కదా బిర్యానీ మసాలా అది యాడ్ చేసేసాను ఇంకా అన్నీ చేసే టైం ఉండదు కదా మనకి మళ్ళీ అది కూడా ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టుకుని ఇవన్నీ చేయలేదు ఇలా చేశాను బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నేనైతే ఆచి అనుకుంటా యూజ్ చేశాను బిర్యానీ మసాలా సో అది వేసి కొంచెంసేపు మిక్స్ చేసి మళ్ళీ దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అనమాట ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు 2 కప్స్ సరిపోతాయి సో 2 కప్స్ వేసాను అనమాట వాటర్ దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసాము సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత అది ఇక్కడ క్లిప్ మిస్ అయినట్టుంది కనిపించలేదు ఎడిటింగ్లో కట్ అయిపోయింది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు అండ్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇక్కడే చూసుకోవాలి మీరు సరిపోతుందా లేదా అని అండ్ దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసి రైస్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ ఫస్ట్ విజిల్ హైలో వేయించుకోండి నెక్స్ట్ 2 విజిల్స్ సిమ్లో పెట్టించుకుని వేయించుకోండి అంతే అయిపోద్ది చూపిస్తాను నేను మీకు అది విజిల్ పెట్టాను కదా ఇక్కడ నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లైక్ చట్నీ ఇవన్నీ నేను రోజు కొంచెం కొత్తిమీరతో చట్నీ చేస్తున్నా అంటే పప్పులు వేసి మళ్ళీ కొత్తిమీర వేస్తే ఇది ఈజీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేస్తే చేయండి నేనైతే ఇక్కడ రెసిపీ చూపించలేదు కదా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను అంటే చూస్తున్నారు కదా ట్రై చేస్తే చేసుకోవచ్చు చింతపండు వేసి వాళ్ళు నేను దోశలు వేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్ సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ ఆయనకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోద్ది పెద్ద టైం ఏం తీసుకోదు కాకపోతే ఆ వెజిటేబుల్స్ కొంచెం కుక్ కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఎక్కువసేపే చేశాను ఆ ఫ్రై చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాపీగా టేస్టీగా తినేయచ్చు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో నేను అంతా వంట అయిపోయాక శారీ కట్టుకుని వచ్చాను అనమాట సో కిచడీ ఇంకా అవుతుంది ఇంక ఇలాపు శారీ కట్టుకుని వచ్చాను యాక్చువల్లీ ఇవి చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది సో అన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట సో ఇంక అందుకనే ఇంక ఇలాపు కిచడీ రెడీ చేసేసి వెళ్ళి శారీ కట్టుకుని వచ్చేసాను సో శారీ ఏమో నేను మీషోలో తీసుకున్నాను ఇది నాకు తెలిసి 400 ఆ రేంజ్ పడినట్టుంది శారీ చాలా చాలా సాఫ్ట్గా ఉంది నాకు చూడగా దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట చూడగానే అనిపించింది ఇది వేసుకుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది అనమాట పర్ఫెక్ట్ కుదిరితే నేను మీకు లింక్ కూడా ఇచ్చేస్తానులేండి అండ్ నేను ఈ బ్లౌజ్ దీనిది కాదండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది వేరే శారీ మీద బ్లౌజ్ అది కూడా కొత్త శారీయే అందుకనేసి ఇంకా ఈ బ్లౌజ్ మాత్రం దీనికి సెట్ అవుతుంది అనిపించి ఇది వేసేసుకున్నాను అన్ని శారీస్కి బ్లౌజెస్ అంటే కస్టమ్స్ ఎలాంటివి ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు
అండ్ ఇదిగోండి నల్ల పూసలేమో నేను ఇది అత్తివైభ రాధిక అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. ఇది జర్మన్ సిల్వర్ లాగా, అంటే సిల్వర్ కోటెడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, నేను ఫస్ట్ టైం వేసుకున్నాను, వచ్చి ఒక 1 వీక్ అలా అయ్యి ఉంటుంది అంతే. సో బాగుంది, చాలా నచ్చింది నాకు, పూసల్లా వచ్చింది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ ఏమో నేను ప్రియా జ్యువెలరీ హబ్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, ఇవి కూడా నాకు బాగా నచ్చాయి చూడండి. సో అంతే, నేను మేకప్ అయితే ఏం వేసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్, స్కిన్ కేర్ కూడా ఏం చేసుకోలేదు. సో మొత్తం పూజ అంతా అయిపోయాక స్కిన్ కేర్ చేసుకుంటా, జస్ట్ లిప్స్టిక్ పెట్టాను. వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ మాత్రం లిప్స్టిక్ అయినా పెట్టా, కొంచెం శారీ కట్టుకున్నాను కదా ప్రజెంటబుల్గా ఉంటుంది అని. సో కిచడీ అయిపోగానే పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో పూజ అయిపోతే ఇంకా ఏం లేదు, అంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ డిష్ వాషర్ లోడ్ చేసి ఆన్ చేసుకోవడమే పూజ అయిపోయిన తర్వాత. సో ఈ లోపు రైస్ అది కూడా పెట్టేస్తాను నేను. సో అంతే, మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని, ఓకేనా, బాయ్. అండ్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత. అండ్ మీరు కూడా హారతి తీసుకోండి, వర్చువల్ హారతి. నా పూజలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా చాలా చాలా బాగుండాలి, మీ హెల్త్ కూడా అందరి హెల్త్ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను నా తరపు నుంచి మీకు కూడా. సో అంతే. హలో అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. నేను చాలా కంగారుగా చేశాను ఇవాళ, 12 లోపు కంప్లీట్ చేసేయాలి, 12 లోపు అవ్వాలి అని. సో 12 లోపు అయితే అయిపోయింది, ఇప్పుడు 11:30 అండ్ టైం. సో అమ్మా, పూజ అయ్యాక కొంచెం పీస్గా అనిపిస్తుంది నిజంగా మైండ్, అండ్ నీరసంగా కూడా అనిపిస్తుంది. నాకేంటో తెలీదు, అంటే నాకేం పని చేయబుద్ది అవ్వదు ఫస్ట్. సో కొంచెంసేపు అలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే సాయిబాబా దివ్య పూజ ఎలా చేయాలి ఏంటి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మేబీ ఈ వీడియో ఇంక నేను షేర్ చేయొచ్చు ఎవరికైనా అడిగినప్పుడు అన్నట్టుగా నేను ఇంకా చేస్తున్నాను ఇవాళ. సాయిబాబా దివ్య పూజ అంటే ఫస్ట్ 5 వీక్స్ ఉంటుంది, 7 వీక్స్ ఉంటుంది, 11 వీక్స్ ఉంటుంది, మరి 9 వీక్స్ మధ్యలో ఉంటుందో లేదో నాకు తెలియదు. బట్ మీకు బుక్ దొరుకుతుందండి, అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లోనే నేను పర్చేస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో లేవు కాబట్టి, ఇప్పుడు వాటి గురించి నేను తిరగలేను కాబట్టి ఇంకా అమెజాన్లో ముందు ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఏంటి అంటే సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మొక్కుకుంటాం కదా ఏదైనా కోరుకుని. సో 1 వీక్స్ అనేది మీ ఇష్టం, నేనైతే ఇప్పుడు 5 వీక్సే మోస్ట్లీ మొక్కుకున్నాను. సో 5 వీక్స్ ఎవ్రీ థర్స్డే పూజ చేస్తాం. ఆ థర్స్డే రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, రిమైనింగ్ డేస్ మీరు తినచ్చు, ప్రాబ్లం లేదు, దానికి ఏం పెద్దగా రూల్స్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్స్ నాకు గుర్తొస్తే అది చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, బాబాని కథపచ్చ మధ్యలో, అంటే దాన్ని ఏమంటారు, ఒక థర్స్డే తర్వాత మళ్ళీ తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టాలా లేకపోతే 5 వీక్స్ అలాగే ఉంచాలా అని అడుగుతున్నారు. 5 వీక్స్ అలాగే ఒక ప్లేస్లో ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఫస్ట్ ముడుపు, అంటే ఒక వైట్ క్లాత్ ఫస్ట్ వీక్ ఉంటుంది కదా, ఓన్లీ ఫస్ట్ వీక్లో ఇది చేస్తే సరిపోతుంది. ఒక ముడుపు అంటే వైట్ క్లాత్ని ఒక పసుపు నీళ్ళలో ముంచుకొని ఆరబెట్టేసుకుని దాన్ని తర్వాత థర్స్డే రోజు మార్నింగ్ మీరు పూజ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ దాంట్లో 1 రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ పెట్టి ముడుపులాగా కట్టుకుని మన మనసులో కోరిక కోరుకుంటూ ముడుపు కట్టుకుని ఆ ముడుపుని దేవుడి దగ్గర అలాగే ఉంచుకోవాలి, పెట్టుకోవాలి. పెట్టుకుని అలాగే ఉంచుకోవాలి 5 వీక్స్ అలాగే ఉంచుకోవాలి, దాన్ని కదపాల్సిన అవసరమే లేదు అండ్ కదపకూడదు. అండ్ పెట్టిన తర్వాత నార్మల్గా మీకు బుక్లో ఉంటుంది అనమాట శతనామావళి ఉంటుంది ఫస్ట్, ఆ శతనామావళి చదువుతూ పువ్వులు కానీ లేకపోతే పూ రేకులు కానీ మీరు వేయచ్చు. అవి వేస్తూ శతనామావళి చదవాలి. తర్వాత మీకు కథల్లాగా చిన్న చిన్న కథలు ఉంటాయి, అన్నీ చదవాలి ప్రతి వీక్, అవన్నీ చదవాలి. చాలామంది ప్రతి వీక్ చదవాలని కూడా అడుగుతున్నారు, ప్రతి వీక్ మొత్తం బుక్ అంతా చదవాలి. అండ్ ప్రసాదం లాగా కిచడీ పెట్టాలి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ బుక్ స్టార్టింగ్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది, సో మీరు అది చూడొచ్చు. సో కిచడీలాగా ప్రసాదం పెట్టాలి. అండ్ చాలామంది మధ్యలో మేము ఊరెళ్తాము, మధ్యలో మాకు పీరియడ్స్ వస్తాయి కదా అని అంటారు. ఎస్, పీరియడ్స్ వస్తే మీరు ఆ వీక్కి స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అండ్ ఇంకొకటి, దీంట్లో పెద్దగా రూల్స్ ఏం లేవు, ఇలాగే చేయాలి అలాగే చేయాలని. హ్యాపీగా మీరు బ్రేక్ఫాస్ట్ అంటే ఆకలితో మాత్రం చేయకూడదు అని ఉన్నది. సో మీరు మీ ఇష్టం, అంటే మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మీరు హ్యాపీగా తినేసి ప్రశాంతంగా పూజ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ టైంలోనే చెయ్యాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినకుండానే చెయ్యాలి, ఏం తినకూడదు, నీళ్ళు కూడా తాగకూడదు, ఇలా ఏం అస్సలు లేదు. సో మీరు హ్యాపీగా ఏదైనా తినేసి చేసుకోవచ్చు ప్రశాంతంగా. పీస్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం పూజ అంటే ఏదో మొక్కుబడికి లేకపోతే దేవుడి కోసం చేయట్లేదు, అది మన పీస్ కోసం కూడా చేసుకోవాలి. సో దానివల్ల అది మనకి పీస్ ఇస్తుంది, దేవుడు కూడా మనల్ని మన కోరికని మంచిగా తీసుకుంటారు.
సో అంతే నాకు తెలిసినంత వరకు నన్ను డౌట్స్ ఎక్కువ ఇవే అడిగారు. సో అదనమాట సాయిబాబా దివ్య పూజ విధానం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతే, మేబీ నేను కొంచెం లంచ్ చేసేసిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఇంకా సారీ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను నేను. ఈ మొత్తం ఈ లింక్స్, మొత్తం సాఫ్ట్ కాపీస్, ఈ ఇయర్ రింగ్స్ లింక్స్, ఇది మొత్తం అన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను సారీ అయితే చేంజ్ చేసేసుకొని కొంచెం ఫుడ్ తింటాను. ఓకేనా? మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితేనే. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఇంకా వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఏమి. ఆఫ్టర్నూన్ నుంచి 4:00 నుంచి ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుంది అని. నేను ప్రతిసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటూనే ఉంటున్నాను డాగ్స్ అన్నమాట. పెట్ లైక్ పప్పీస్ పుట్టాయి, 5 puppies. కింద ఒక స్ట్రీట్ డాగ్ని నేను పెంచుకుంటూ ఉంటాను. అంటే కిందే ఉంటుంది, కాకపోతే దానికి రైస్ పెట్టడం అలా చేస్తూ ఉంటాను. దానికి 5 puppies పుట్టాయి అన్నమాట. కాకపోతే అవి ఇప్పుడు 1 month వచ్చాయి అన్నమాట. సో కొంచెం వాక్ చేస్తాయి, పరిగెడతాయి, ఆడుకుంటాయి కదా. సో గేట్ ఏమో చిన్న గ్యాప్ ఉంది, కరెక్ట్గా వాటికి సరిపోతుంది అన్నమాట గ్యాప్. ఆ గ్యాప్లో నుంచి బయటకు రావటం లాంటివి చేస్తున్నాయి. సో రోజు వాటిని చూసుకుంటున్నాను కానీ వాటిని బయటకు రాకుండా అయితే అలా అపలా అర్థం కాలేదు. సో అపార్ట్మెంట్ కదా, అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ అక్కడ బాగానే ఉంటున్నాయి కదా అని చెప్పేసి నేను మా అపార్ట్మెంట్ వాళ్ళని అడుగుదామని అనుకుని కూడా అడగలేదు. బట్ నాకు ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పప్పీ, అది చాలా బాగుంటుంది అన్నమాట, 5 puppies, చాలా యాక్టివ్ పప్పీ. సో అది బయటకు, అన్నీ బయటకు వచ్చే మేము పైనుంచే చూస్తున్నాము. అరిచినట్టు అనిపించింది, అరిచినట్టు అనిపించి పైనుంచి చూశాను. ఓకే బాగానే ఉన్నాయని మళ్ళీ లోపలికి వచ్చాను, మళ్ళీ అరిచాయి. చూసేసరికి తెలియలేదు ఏమైందో కూడా తెలియలేదు. వేరే డాగ్ రావడము ఏమీ అవ్వలేదు సడన్గా. బట్ ఏంటి అరిచాయని చెప్పేసి కిందకి వెళ్ళాము. వెళ్తే 4 puppies ఉన్నాయి. ఇంకొక పప్పీ గురించి 2 hours నుంచి వెతికాము, దొరకలేదన్నమాట. మరి ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే వర్షం వస్తుంది ఫుల్గా. సో చాకిదా, చాకి కూడా స్నానం చేసింది. ఎప్పుడైనా స్నానం చేపించారన్నమాట. అంతే, రోజైతే నేను ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా అడాప్షన్ తీసుకోగలుగుతారు అని అంటే ప్లీజ్ మెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పప్పీస్ 1 month అన్నమాట, స్ట్రీట్ డాగ్సే అవి. చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. నేనే తెచ్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, కానీ ఇది ఊరుకోదు. చూసారు కదా, అప్పుడు చిన్న పప్పీని తెచ్చుకున్నాను కదా బయట నుంచి సరదాగా ఆడుకోవడానికి వన్ డే. అప్పుడే చాలా దాన్ని ఎక్కడ ఖర్చేస్తుంది అన్నట్టుగా అయిపోయింది. సో తెచ్చుకోవడానికి అయితే అవ్వలేదు, అవ్వదు. బట్ ఎవరైనా ఉంటే కనుక నాకు మెయిల్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఈ వీడియో ఎప్పటికి వెళ్తుందో తెలియదు, బట్ మేబీ చూసినప్పుడు. నేను ఆల్రెడీ ఇంకా చాలా రిక్వెస్ట్ చేశాను బ్లూ క్రాస్కి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అంతా అయింది. ఈ లోపు ఎవరైనా తీసుకుంటే ప్రాబ్లమే లేదు. బట్ ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం నాకు ఈ వీడియో వచ్చిన తర్వాత అయితే మెయిల్ చేయండి. మెయిల్ ఐడి నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో అదనమాట. ఓకే, బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఈరోజు ఇక్కడితో. బాయ్ బాయ్.